ఈ రోజు నేను వచ్చింది సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమానికి వచ్చాను. ఈ రోజే అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. మధ్యాహ్నం నుంచి అక్కడే ఉన్నాను. ఈరోజు దేవరాపల్లిలో ఉండే మీ అందరికి దగ్గర పోలవరం పూర్తి చేసుకుంటే ఈ గోపాలపురమే కాదు, వెస్ట్ గోదావరి జిల్లానే కాదు, రాష్ట్రం మొత్తం సిరులు పండించే అవకాశం వస్తుంది. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. అలాంటి మంచి ప్రాజెక్ట్ ని ఒక దుర్మార్గుడు, పనికిరాని వ్యక్తి, పరిపాలన చేతగాని వ్యక్తి, ఒక దద్దమ్మ, ఒక సైకో నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. బాధ, ఆవేదన. 23 సార్లు నేను నేరుగా ఇక్కడికి వచ్చాను. 85 సార్లు సోమవారం సోమవారం పోలవరాన్ని చేసుకుని సమీక్షలు చేసి అనేక సమస్యలు ఉండే ప్రాజెక్టుని పరిగెత్తించాము. 72% పూర్తి చేశారు. అది నా మానస పుత్రిక. కానీ ఈరోజు చూస్తే నేను భావోద్వేగానికి కూడా గురయ్యాను. ఇంత మంచి ప్రాజెక్ట్ ని 72% పూర్తి చేస్తే ఆ రోజు మీరు గాని భగవంతుడు గాని కరుణించుంటే 2020కే ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉండేది. అది చెయ్యలేకపోయారనే బాధ, ఆవేదన. నేను 5 సంవత్సరాల్లో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ 68 కోట్ల రూపాయలు ఏది సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను. అదే ఈ సైకో ప్రభుత్వం 22,000 కోట్లు ఖర్చు పెట్టారు. 68,000 కోట్లు ఎక్కడ, 22,000 కోట్లు ఎక్కడో మీరే ఒక్కసారి ఆలోచించమంటున్నా. అంటే ఒక వ్యక్తి ప్రాధాన్యత తెలియదు, రైతు సమస్యలు తెలియవు, భవిష్యత్తు మీద శ్రద్ధ లేదు. అందుకనే ఇలాంటి కార్యక్రమాలు జరిగే పరిస్థితి వచ్చింది. నేను రాష్ట్రం అంతా తిరిగాను. ఈరోజు 7వ రోజు దేవరాపల్లికి వచ్చాను. 3 రోజులు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అన్ని విషయాలు మీ అందరికీ చెప్పాను. కానీ ఈరోజు చూస్తామంటే అన్నింటికంటే జీవనాడి, రాష్ట్రానికి లైఫ్ లైన్ పోలవరం చాలా ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఎవడైనా తిరిగినా నిలబడినా చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. దానికి కారణం ఒక పిచ్చివాడి చేతికి మీరు ఒక ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఆ రోజు మీ అందరి దగ్గరకు వచ్చి ముద్దులు పెట్టాడు, మురిసిపోయారు, మోసపోయారు. ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడు. అవునా కాదా తమ్ముళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా బాగున్నారా ఎక్కువ వాళ్ళల్లో? ఎవరైనా ఆనందంగా ఉన్నారా ఎక్కువ వాళ్ళల్లో? అన్ని పెరిగిపోయినాయి. బాధుడే బాధుడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 8 సార్లు పెంచాడు దుర్మార్గుడు. అదే 5 సంవత్సరాలు కరెంటు కొడుతున్నా కరెంట్ ఇచ్చి 1 రూపాయి పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అది తెలుగుదేశం పార్టీ సామర్థ్యత. మళ్ళీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచనని మీ అందరికీ ఒక దేవరాపల్లిలో హామీ ఇస్తున్నా.
సమర్థవంతమైన పాలన తీసుకొస్తాం. అవసరమైతే ఇంకా తక్కువకు కరెంటు ఉత్పత్తి చేస్తాం, అవినీతి నియంత్రణ చేస్తా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈరోజు ఆర్టీసీ రేట్లు పెరిగాయి, ఇంటి పన్ను పెరిగింది. నేను ఒకటి అడుగుతున్నా, ఈ ముఖ్యమంత్రి బటన్ నొక్కాను బటన్ నొక్కాను అంటాడు, బటన్ బాగానే ఉంది కిందేంటి నువ్వు నొక్కేదని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళో, నేను మిమ్మల్ని అడుగుతున్నా, కొంతమంది రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుంటారు. ఇక్కడ కూడా ఉన్నారు నా స్నేహితులు మంది బాబులు, మీ బలహీనత ఒక ఆయుధంగా దొరికింది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి మా తమ్ముడు చూపిస్తున్నాడు. ఈరోజు మీరు చూస్తే అక్కడే మా తమ్ముళ్ళు చూస్తున్నా. దీంతో ఏమైంది? రేట్లు పెంచుకుంటూ పోతున్నాడా లేదా? నాసిరకం వస్తా ఉందా లేదా? దేవరా పల్లో తోపుడు వండుల్లో గూగుల్ పే ఉంది, ఫోన్తో పే చేసి ఇచ్చే డబ్బులు, కానీ మందుల షాపులో పే చేస్తున్నారా మీరు అడుగుతున్నా. ఏంటి రహస్యం? దీంట్లో వాటా ఎక్కడికి పోతుంది? తాడేపల్లి కొంపకు పోతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ రక్తాన్ని తాగే ఈ ముఖ్యమంత్రి నరరూప రాక్షసుడవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అత్యంత అవినీతి సైకో ఈ ముఖ్యమంత్రి. మీ ఊర్లో గోదావరి ఉంది, గుట్టల గుట్టలుగా ఇసుక అంతా ఉంది. చూసా ఈరోజు నేను దారిలో పోతా ఉంటే, మీ ఊర్లో ఇసుక దొరుకుతా ఉందా తమ్ముళ్ళు? దొరికే పరిస్థితిలో ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులకు పనులు ఉన్నాయని అడుగుతున్నా. ఎక్కడికి పోతా ఉంది ఇసుక? బెంగళూరు పోతుంది, హైదరాబాద్ పోతుంది, చెన్నైకి పోతుంది, దేవరాపల్లికి మాత్రం దొరకదు. ఏంటి ఇదంతా? మీ కోపం రాదు, ఇంకో పక్క భయం. ఏం తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా ఒక మాట చెప్పండి, తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ. జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడా? డిఎస్సి అన్నాడా? ఎవరికైనా ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చే ఆశ ఉందని అడుగుతున్నా మిమ్మల్ని. అందుకే నేను చెప్తున్నా మళ్ళీ, జాబు రావాలంటే అందుకే యువగళంలో నేను హామీ ఇచ్చాను, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాను. నిరుద్యోగ భృతి నెలకు 3000 ఇస్తా అన్నాను. ఇప్పుడు హామీలు ఇస్తున్నా, మళ్ళీ మనం వస్తానే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీల్ని మీ ఇంటికి తీసుకొస్తా, మీకు ఉద్యోగం కల్పిస్తా. అవసరమైతే నెలకు 10 రోజులు మీరు పనిచేయడానికి ఈ దేవరాపల్లిలో కూడా ఒక వర్క్ స్టేషన్ పెట్టి, ఇంట్లో బోరు కొడితే అక్కడ పోయి పనిచేస్తూ ట్రైనింగ్ కూడా అయ్యి, స్కిల్ డెవలప్మెంట్ అయ్యి, ప్రపంచంలో ఎక్కడ కావాలంటే అక్కడ పోయేట్టుగా ఏర్పాట్లు నేను చేస్తానని మా యువత హామీ ఇస్తున్నా. యువత మీద నాకు అచంచలమైన విశ్వాసం. ఇప్పుడు కూడా దారిలో వస్తా ఉంటే చూశాను, తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని, చంద్రన్న నా పిల్లల బాధ్యత నీది అని వారందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. టీనేజర్ పిల్లలు, ఆడపిల్లలు, మగ పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని జెండా ఊపుతూ
నా భవిష్యత్తుని ఇదేనని చెప్పి చూపించే పరిస్థితికి వచ్చారు. ఒక నమ్మకం వచ్చింది. నేను అందుకే పిల్లల్ని టీనేజర్స్ ని యువతను కోరుతున్నా, 6 నెలలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టండి, సైకిల్ ఎక్కండి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని మార్చే శక్తి నా యువ సోదరులకి నా యువ సోదరీమణులకు ఉంది. మీరు ముందుకు రమ్మని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రం భ్రష్టుపట్టింది. మళ్ళీ దుర్మార్గుడు గాని ఏ కోణాన తిరిగి ఒక 5 సీట్లు గెలిచినా ఈ రాష్ట్రానికి మళ్ళీ అరిష్టమే, అవునా కాదా అని అడుగుతున్నా. ఎప్పుడైనా ఇలాంటి రాజకీయ నాయకుడు చూసారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. నాకే అర్థం కాదు, 45 ఏళ్ళున్నా నేను మొన్న వస్తా ఉంటే ఒక అతను పొంగునూరు పొడింగి పనికిరాని వ్యక్తి, నేను దారిలో పోతా ఉంటే మన వాళ్ళ మీద దాడి చేశారు, చాలా మందిని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. కానీ ఒకే మాట చెప్పాను, నా జోలుకొస్తే మాత్రం వదిలిపెట్టను, తాట తీస్తానని చెప్పా. నీకు అధికారం ఉందని 10 కేసులు పెడితే రేపు నాకు అధికారం వస్తాని వడ్డీతో సహా 100 కేసులు పెట్టి నిన్ను ఎట్లా పనిషియాలు చేస్తా. ఆ సందర్భంగా మా పోలీసు సోదరులు కూడా ఒకటి విజ్ఞప్తి చేశా, వీళ్ళంతా కూడా నేరాలలో పోలీసుని భాగస్వాములు చేయాలనుకుంటున్నారు. పోలీసులు చాలా మంచివాళ్ళు, కొంతమంది ఆఫీసర్లు చెడు ఆఫీసర్లు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ సైకో చెప్పిటిని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, మిమ్మల్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ధర్మాన్ని న్యాయాన్ని కాపాడే బాధ్యత పోలీసులు తీసుకోవాలని ఈ దేవరాపల్లిలో వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? ఇక్కడ ఏ రైతుకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగం కౌలు రైతులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. దేశంలోనే ఎక్కువ అప్పులుండే రాష్ట్రం రైతాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. 2,45,000 రూపాయలు ఒక్కొక్క రైతు నెత్తిన అప్పులుండే పరిస్థితి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఆ రోజు కరెంటు మీటర్లు తీసి స్లాబ్ రేటు తీసుకొచ్చారు, అది ఈరోజు ఉచిత కరెంట్ అయ్యింది. మళ్ళీ సైకో వచ్చి మోటార్లకి మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాడేస్తారనే పరిస్థితికి వచ్చాడు. ఈ గోపాలపురంలో ఎవరు కూడా మీ మోటార్ లేని రైతే లేడు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు మీ అందరికీ సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చిన పార్టీ రైతాంగాన్ని కాపాడుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ పామాయిల్ పెట్టారు, అది తీసుకొచ్చింది కూడా మలేషియా నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ తీసుకొచ్చారు. ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మొత్తం గోపాలపురంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఎప్పుడో చేగల నాడు పెట్టాను నేనే, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో పెడితే ఈరోజు ఆగస్టు నీళ్లు వస్తున్నాయా మీకు? ఎందుకు రాలేదు నీళ్లు? మిమ్మల్ని అడుగుతున్న గోదావరి నీళ్లు లేవా? ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అంటే అసమర్థన, లేకుంటే చెరువుల్లో మట్టి అంతా కొల్లగొట్టాలి కాబట్టి నీళ్లు వస్తే వీడ దోపిడీ ఆగిపోతుందని ఆందోళన నేను అడుగుతున్నా. ఇవే కాదు, అన్ని చెరువుల్లో మట్టి దోషేస్తున్నారు, కాలవల్లో బాగుల్లో
సముద్రం నదిలో ఇసుకతో చేస్తున్నారు. ఎక్కడ చూసినా అవినీతి కంపు కొడతా ఉంది. ఇంకొక పక్కన మొన్నే మా తమ్ముడు చెప్పినట్టు మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను, నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను, రైతాంగానికి సబ్సిడీ ఇచ్చాను. ఈరోజు హామీ ఇస్తున్నా ఆధునీకరణ కానీ మైక్రో ఇరిగేషన్ కానీ ఇవన్నీ పెట్టి మళ్ళా రైతుకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేసి రైతే రాజు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.